హైడ్రా దూకుడుతో కబ్జా కోరుల్లో టెన్షన్ టెన్షన్ మొదలైంది. ఇప్పటికీ గ్రేటర్ లో శివార్లో కలిపి మొత్తం 90 పైగా కూల్చివేతలు చేసింది హైడ్రా. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మాణాలే టార్గెట్ గా బుల్డోజర్లు కదులుతున్నాయి. మొత్తం 100 ఎకరాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా బుల్డోజర్లు అడ్డుకునేందుకు హడావిడిగా కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. నిబంధనల ప్రకారమే చర్యలుంటాయి అంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా కూల్చివేతలను సమర్థిస్తూ ఇవాళ వాక్ కూడా జరగబోతోంది. గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సపోర్ట్ వాక్ చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు ఈ సపోర్ట్ వాక్ కార్యక్రమం మొదలవుతుంది. సేవ్ లేక్స్ సేవ్ లైఫ్ అనే నినాదంతో ఈ వాక్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు నాలాలు ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాల విషయంలో తగ్గేదేలా అంటోంది హైడ్రా. హైడ్రా ఏర్పాటే ఆలస్యం అన్నట్టుగా అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. నిన్న సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ ను నేలమట్టం చేయడంతో కబ్జా రాయులకు మరింత వణుకు పుడుతోంది. ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో పలువురు ప్రముఖులు హడలిపోతున్నారు ఇప్పుడు. దాంతో నెక్స్ట్ టార్గెట్ ఎవరు, ఎక్కడ కూల్చివేతలు చేపట్టబోతున్నారు అనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ఎన్కన్వెన్షన్ కూల్చివేత తర్వాత అనురాగ్ యూనివర్సిటీ స్థలం విషయంలో బీఆర్ఎస్ సీనియర్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నాదం చెరువు బఫర్ జోన్ పరిధిలో అనురాగ్ యూనివర్సిటీ నిర్మాణాలు చేపట్టినట్టు ఇప్పటికే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. దానికి తగ్గట్టే నాదం చెరువు బఫర్ జోన్ పరిధిలో అనురాగ్ కాలేజ్ నిర్మించారని ఇరిగేషన్ అధికారులు పోలీసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఏకంగా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. దాంతో పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ వర్సిటీ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి హౌస్ మోషన్ పిటిషన్ వేయగా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులకు స్పష్టం చేసింది హైకోర్టు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే యూనివర్సిటీ నిర్మాణాలు చేపట్టామని పల్లా తరపు లాయర్ వాదించగా ల్యాండ్ డాక్యుమెంట్స్ అనుమతుల పత్రాలు చెక్ చేసిన తర్వాతే రూల్స్ ప్రకారం వ్యవహరించాలని అధికారులను ఆదేశించింది హైకోర్టు.